కరెక్ట్గా చెప్పు, కరెక్ట్గా చెప్పు, అడిగేది కరెక్ట్గా. ఇది ప్రజాస్వామ్య డిక్టేటర్షిప్ లేకపోతే ఏంటి చెప్పండి నాకు. మీరు మీడియాగా ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంది కదా, యాస్పైర్ అవ్వడానికి రైట్ ఉంది, యాస్పిరెంట్గా ఉండడానికి రైట్ ఉంది, లేకపోతే కంటెస్ట్ చేయడానికి రైట్ ఉంది. దౌదవీర్యం అంటే తెలుసా మీకు, మాఫియా డాన్ అతనికి రైట్ ఉంది. చార్లెస్ సోబ్రాజ్ తెలుసా, ఇంటర్నేషనల్ 420 అతనికి రైట్ ఉంది. కాల్మని సెక్స్ ర్యాకెట్ వాళ్ళకి రైట్ ఉంది. అందరికీ అందరికీ రైట్ ఉంది, ఎవరైనా పోటీ చేసి తప్ప ఉంది. పోటీ గురించి కాదు, క్యాడర్ అయోమయంలో ఉన్న పరిస్థితి నాకంటే చిన్ని గారు యాక్టివ్గా ఉన్నారు, నేను మంచి దగ్గర పార్టీకి క్యాడర్లు అయోమయం అంటే మీ ఎందుకు అయోమయం పార్టీ వైపు తిరగమను, నా వైపు ఎందుకు, రఘురామ్ గారు వైపు ఎందుకు, లేకపోతే స్వామి గారు వైపు ఎందుకు, శ్రీకాంత్ వైపు ఎందుకు, పార్టీ వైపు తిరగమను. చెప్పే కదా పార్టీకి అన్ని హక్కులు ఉన్నాయి అధిష్టానానికి. అది గాంధీ గారి లాంటి మంచి వాళ్ళకి సీట్ ఇవ్వచ్చు, రఘురామ్ గారి లాంటి మంచి వాళ్ళకి సీట్ ఇవ్వచ్చు, దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్లకి ఇవ్వచ్చు, చార్లెస్ సోబ్రాజ్ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, అట్లాగే ల్యాండ్ గ్రాబర్లకి ఇవ్వచ్చు, ఒమనైజర్లకి ఇవ్వచ్చు. లేకపోతే పార్టీ ఐడియాలజీ ఏంటి, సిద్ధాంతాలు ఏంటి, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఇది గొప్ప, ఒక గొప్ప దీంతో పెట్టాడు ఆయన, ఒక గొప్ప ఆశయంతో. దాని ప్రకారం నడవాలంటే నడవచ్చు, లేదు క్యారెక్టర్ డివైడ్ అయింది పార్టీ అనుకుంటే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించవచ్చు, మళ్ళీ రాజ్యాంగం రావచ్చు, తప్పే ఉంది. దిస్ ఈజ్ ప్రజాస్వామ్యం. అంటే ఆయన చిలక జోషిని చెప్పారు నీకు, మంత్రిగా పోటీ చేస్తాను, ఎమ్మెల్యే చేస్తాను, ఎంపీగా చేస్తాను, ఒకటేనమ్మా. ఇప్పుడు రఘురామ్ గారు ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు, తర్వాత పార్టీ పని చేస్తున్నారు, త్యాగం చేశారు ఆయన. అట్లా నేను కూడా ఏమంటానంటే పార్టీ అవసరం, పార్టీ ఎక్కడైనా వాడుకుంటుంది మమ్మల్ని. మాలే ఇప్పుడు నేను ఢిల్లీ స్థాయి నాయకుడిని, రఘురామ్ గారు గొప్ప నాయకుడు, మా సేవలు పార్టీ ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు నేను ఎంపీ అయితేనే నాకు ఈ స్థాయి రాలా, నాకు బ్రాండ్ ఉంది. సో నేను ఎంపీ అయినా ఓపెన్